అసలు క్రైస్తత్వానికి ఆధారం ఏంటండి ఆధారం ప్రభు చెప్పిన బోధల్ని ఎంతమంది పాటిస్తున్నారండి పాటించడము అనేది అసలు క్రైస్తత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి ఈ రోజుల్లో మన ప్రార్థనా టీవీలో క్రిస్టియానిటీని వినూత్నమైన శైలిలో మనకి పరిచయం చేయడానికి మన మధ్య జాన్ పాల్ గారు ఉన్నారు మీకున్న క్రైస్తవ సందేహాలని తీర్చడానికి జాన్ పాల్ గారిని మన మధ్యకి ఆహ్వానించుకుందాం నమస్తే సార్ నమస్తే మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ నాకు చాలా సంతోషంగా ఉంది ఉండడం అసలు క్రైస్తత్వం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నామండి క్రైస్తవం అనేది ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ ఈ ఆధ్యాత్మిక వ్యవస్థని మనం ఆలోచించి జాగ్రత్తగా గమనిస్తే పూర్వము నుండి చాలా భయభక్తులతో భక్తి విలువలు కాపాడుకుంటూ దీనిని ఇంతవరకు నడవడానికి కొనసాగించడానికి ఎంతోమంది త్యాగాలు చేసి వారి జీవితాలని కుటుంబాలని త్యాగాలు చేసి ఈ క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి పునాదులు వేశారు కాబట్టి అలాంటి క్రైస్తవ్యంలో మనం ఉన్నాం కాబట్టి రాబోయే తరాలకు ఒక మంచి పునాది వేయడం అనేది మన బాధ్యత కనుక ఇది నా అభిప్రాయం పురాతన కాలం నుంచి మనం చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ క్రైస్తత్వం ఏమన్నా చేంజ్ అయిందంటారా క్రైస్తత్వం అనేది చేంజ్ అవుతాం అంటే కంటెంట్ అనేది ఎప్పుడు మారదు కానీ దాన్ని అవలంబించే విధానాల్లో కానివ్వండి పాటించే విధానాలు కానివ్వండి ప్రజలు ఫాలో అయ్యే విధానాలు కానివ్వండి కొంచెం డిఫరెంట్గా ఫాలో అవ్వచ్చు ఎందుకని అంటే ఈ రోజుల్లో అన్నీ అప్డేట్ అయిపోయినాయి కాబట్టి ఈ క్రిస్టియానిటీని కూడా కొన వారి వారి స్టైల్లో అప్డేట్ చేయాలి అనేటువంటి ధోరణిలో చేసేటువంటి విధానాలు ఫాలో అవుతున్నారు కనుక ఈ మార్పులు జరిగినాయి కానీ కంటెంట్ అనే దాన్ని మాత్రం ఎవరు మార్చలేరు కంటెంట్ని ఎవరు మార్చలేరు అన్నారు కదా అసలు కంటెంట్ ఏంటి కంటెంట్ ఏంటి అంటే క్రిస్టియానిటీ అనేది టోటల్గా సింపుల్గా చెప్పాలి అంటే భూమి మీద ఒక వ్యక్తిని పరలోకం గురించి ఆలోచింపజేసే ఒక గొప్ప వ్యవస్థ అంటే ఈ భూమి మీద ఉండగానే మనిషి పరలోకం గురించి ఆలోచించడానికి ఎంకరేజ్ చేస్తుంది ఈ భూమి మీద మనిషి ఈ భూ సంబంధమైన విషయాలతో మైండ్ అంతా ఉంటుందమ్మా కానీ క్రిస్టియానిటీ అనేది ఏం చేస్తుందంటే పరలోకం అనే దాని గురించి దేవుడు అనే విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేస్తుంది అసలు క్రైస్తత్వానికి ఆధారం ఏంటండి క్రైస్తవ్యానికి ఆధారం యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు చేసినటువంటి బోధలే క్రైస్తవ్యానికి మూలాధారం వాటిని బేస్ చేసుకునే క్రైస్తవ్యం టోటల్గా డిపెండ్ ఉంది కనుక మనం ఏదైనా కానీ చూసుకోవాలి అంటే స్టార్టింగ్లో ప్రభు చెప్పినటువంటి బోధల దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర విన్నా లేదంటే ప్రభు దగ్గర నేర్చుకున్న శిష్యులు చెప్పిన బోధల దగ్గర నుండి మనం ఏదైనా కానీ సెట్ చేసుకోవాల్సిందే కానీ ఇంకా వేరే ఆధారం అంటూ ఏమి లేదండి దీనికి క్రైస్తత్వం అంటే ప్రభు చెప్పిన బోధలు అన్నారు కదా సో యేసు ప్రభు చెప్పిన బోధల్ని ఎంతమంది పాటిస్తున్నారండి ఓకే పాటించడము అనేది వినే వ్యక్తిని బట్టి ఉంటుంది యాక్చువల్గా ఒక వ్యక్తి పాటించాలా వద్దా అని ఖచ్చితంగా ఆ విన్న వ్యక్తి నిర్ణయం తీసుకోవడం అనే దానిపై ఆధారపడి ఉంటుంది కానీ బలవంతంగా ఎవరిని ఎవరు పాటించేటట్టు చేయలేరు వినే వ్యక్తి తను ఓన్గా డెసిషన్ తీసుకుని దేవుని వైపు తన మనసును తిప్పుకొని దేవుని యొక్క సహాయంతో చేయాల్సిందే కానీ భక్తి పాటించడం అనేది ఓన్గా ఈ యొక్క క్రైస్తవ విధానాలు పాటించడం అనేది ఎవరి వల్ల కాదు ఓకే అంటే స్వతహాగా పాటించడం కుదరదు పరిశుద్ధాత్మ సహకారంతోనే పాటించగలరు అసలు క్రైస్తత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి చాలా మంచి క్వశ్చన్ ఈ రోజుల్లో క్రైస్తత్వం యొక్క లేకపోతే క్రైస్తవం యొక్క ముఖ్య ఈ క్రిస్టియానిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనుషులను ఖచ్చితంగా వాస్తవాల్లోకి ఎంకరేజ్ చేయడం అంటే నిజాలను గురించి ఆలోచించడం నిజాల గురించి ఆలోచింపచేయడం ఇలాంటిదే చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం అంటే ఇప్పుడు నిజాలు అంటే ఇక్కడ మనం చాలా లోతుగా ఆలోచిస్తే ఏది నిజము అనేది క్రైస్తవ్యంలో నుండి అర్థం చేసుకోవడానికి క్రైస్తవ్యం ఉపయోగపడదు సో ఈ నిజాలు అనే వాటిని గురించి ఈ ఆలోచించకపోతే క్రైస్తవ్యం వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు నేటి జీవన శైలికి క్రైస్తత్వం ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా మనం సపోర్ట్ తీసుకోవాలంటే అది సపోర్ట్ చేస్తుంది మనకు సపోర్ట్ వద్దు అంటే సపోర్ట్ చేయదు ఇదంతా ఏంటంటే ఆ వ్యక్తి తీసుకునేటువంటి ఆ నిర్ణయం బట్టే ఉండదు కానీ ఖచ్చితంగా క్రైస్తవ్యం ద్వారా లేకపోతే క్రీస్తు బోధల ద్వారా నా జీవితాన్ని నేను సెట్ చేసుకోవాలి నా ఫ్యూచర్ని నేను సెట్ చేసుకోవాలి నా లైఫ్ నేను సెట్ చేసుకోవాలి అనేటువంటి ఆ ఇంటెన్షన్ అనేది వ్యక్తికి రావాలి కదా ఏ ఏజ్లో అయినా సరే వాళ్ళు చిన్న ఏజ్లో కావచ్చు మిడిల్ ఏజ్లో కావచ్చు లేకపోతే ఒక వృద్ధాప్యంలో కావచ్చు ఆ వ్యక్తి యొక్క ఆ ఇంటెన్షన్ అనేది ఈ బోధల ద్వారా నన్ను నేను సెట్ చేసుకోవాలి అనే ఆ థాట్లోకి రాకపోతే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బోధలు ఎవరికి సహకరించు అసలు క్రైస్తవ్యం ద్వారా మనం ఏం సందేశం ఇస్తున్నామండి సందేశం ఖచ్చితంగా ప్రపంచానికి ఇవ్వకపోతే క్రైస్తవ్యం యొక్క ఆ ప్రాథమిక ఉద్దేశమే నెరవేర్చబడదు క్రైస్తవ్యానికి సందేశం అందించడమే క్రైస్తవ్యం యొక్క లక్ష్యం సందేశం ఏంటి అంటే ప్రపంచం అనేది అజ్ఞానంలో ఉంది జ్ఞానాన్ని ప్రపంచానికి బోధించడము అనేది క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఆ జ్ఞానం ఏంటి అంటే అది ఈ లోకాన్ని గురించిన జ్ఞానం ఈ లోకం విడిచిన తర్వాత మానవ జీవితాన్ని భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం కేవలం ఈ లోకంలో ఉన్న భవిష్యత్తుని గురించి మాత్రమే క్రైస్తవ్యంలో మనం తీసుకోకూడదు ఈ లోకం విడిచిన తర్వాత భవిష్యత్తు ఏంటి అనేది క్రైస్తవ్యం చెప్పాలనుకుంటుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సహజంగా ఏంటంటే చర్చికి వెళుతున్నాం కాబట్టి నా భవిష్యత్తు ఏముండదో తెలుసుకుందాం పలానా చర్చిలో నాకు చెబుతారేమో లేదంటే పలానా ప్రాఫెసర్ ద్వారా చెబుతారేమో ఇలాంటి భావాలు కలుగుతున్నాయి కానీ రియల్గా చెప్పాలి అంటే ఫ్యూచర్ మరణం తర్వాత మన లైఫ్ ఏంటి అనేది సెట్ చేయాలి అనేది ఇక్కడ క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఓకే సార్ మీ మాటలు విన్నట్టయితే మనకి అర్థమవుతుంది క్రైస్తవ్యానికి ఒకటే ఉద్దేశం ఉందని మరి ఒకటే ఉద్దేశం ఉన్నప్పుడు ఎన్ని భేదాలు ఎన్ని బోధలు ఎలా వచ్చాయి సార్ ఓ చాలా ప్రాముఖ్యమైన చాలా ఒక పెద్ద ప్రశ్న ఇది ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే క్రైస్తవంలో ఎన్ని రకాలైనటువంటి బోధలు రావడానికి మొదటిగా అపోస్త్రులు వేసింది ఒకే ఒక పునాది అంటే బోధలో ఒకటే బైబిల్ ఒకటే బాప్తిసం ఒక్కటే యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధాత్మ ఒక్కడే అంతా ఒక్కటే కానీ ఇన్ని రావడానికి కారణం ఏంటంటే ఆ ఒక్కదాన్ని రీచ్ అవ్వడానికి అంటే విశ్వసించిన వ్యక్తి ఆ ఒక్కదాన్ని రీచ్ అవ్వడానికి స్టార్టింగ్లో చెప్పబడినటువంటి బోధన రీచ్ అవ్వడానికి వీళ్ళకి ఎవరికి అర్థమైనటువంటి శైలిలో వాళ్ళు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు రీచ్ అయిన దాన్ని బట్టి వీళ్ళు బోధించడం మొదలుపెట్టారు అప్పుడు ఆటోమేటిక్గా బోధల్లో వేరియేషన్స్ వచ్చినాయి ఈ వేరియేషన్స్ రాబట్టి ఏమైంది అంటే రకరకాలైనటువంటి భేదాలు ఏర్పడినాయి అంతేగాని బోధ అనేది అపోస్తులను వేసినటువంటి పునాది మాత్రం ఒక్కటే ప్రపంచంలో దాన్ని ఎవరు మార్చడం అనేది సాధ్యపడదు ప్రపంచంలో ఎవరు దాన్ని దానికి ఏదో కలుపుదామన్నా కానీ సాధ్యపడదు సో ఈ బోధలు రావడానికి కారణం ఏంటంటే ఇదిగో వీళ్ళు దాన్ని అందుకోవడానికి వీళ్ళు వెళ్ళినటువంటి విధానాలు లేకపోతే వీళ్ళు నేర్చుకున్న విధానాలు వీళ్ళు తెలుసుకున్న పద్ధతులే ఇన్ని తేడాలు తీసుకొని ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను ఆ ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన శిష్యుల దగ్గర ఆ శిష్యులు వాళ్ళ యొక్క జనరేషన్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఆర్సిఎం బంధకాల మధ్యలో క్రిస్టియానిటీ ఉన్నప్పుడు దానిలో నుండి బయటకు వచ్చింది ఎవరు లోదర్ ఇలా ఆ తర్వాత అప్డేట్ అవుతూ క్రిస్టియానిటీ బయటకు వచ్చింది దాన్ని బట్టి టీచింగ్స్ కూడా ఏమైనా అంటే క్రమక్రమంగా ఏమైనా అంటే చేంజెస్ వచ్చినాయి ఇలాగా ఎవరికి ఆ విషయం అనేది అర్థమైందో వారు ఒక టీచింగ్ చేయడం మొదలుపెట్టారు ఇన్ని రకాలైన బోధలు వచ్చినాయి ఇన్ని రకాలైనటువంటి భేదాలు వచ్చినాయి ఓకే సార్ ఎన్ని రకాల బోధలు వచ్చాయని మీరు చెప్తున్నారు కదా అసలు ఏ బోధ కరెక్ట్ ఏ మార్గంలో వెళ్తే దేవుడు ఆ బోధను అంగీకరిస్తాడు ఒక దేవుడు అంగీకరించేది అనేది ఏంటంటే ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళు దేవుడు అంగీకరిస్తాడు అని ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు ఒకరు నమ్మిన దాన్ని ఇంకొకళ్ళు ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తే ఎవరు ఒప్పుకోరు అలాంటప్పుడు దేవుడు అంగీకరించేది ఏంటి అనేది ఆలోచించడం అనేది కొంచెం ఇది దాటి మన మైండ్ సెట్ని కొంచెం పైకి తీసుకెళ్ళి ఆలోచిస్తేనే కానీ ఆ దేవుడు అంగీకరించే బోధ ఏంటి అనేది మనం ఆలోచించగలం అంటే ఇప్పుడు దేవుడు అంగీకరించే బోధ ఏంటి అంటే అపోస్తలు వేసిన పునాదిని దేవుడు అంగీకరిస్తాడంటే దాన్ని మనం ఎవరు బోధిస్తున్నారు అని మనం తెలుసుకోవాలి అంటే మనం వినే బోధ వలన మనం విశ్వసించడాన్ని బట్టి మన జీవన శైలి కానివ్వండి మనం పరలోకం వెళ్ళేటువంటి ఆ మార్గం కానివ్వండి మనం అర్థం చేసుకునేటువంటి బోధే దేవుడు అంగీకరించే బాగు అంతేగాని స్వార్థం కోసమో లేకపోతే స్వలాభం కోసం చేసేటువంటి బోధలు ఆ దేవుడు అంగీకరిస్తాడని మనం అనుకోకూడదు కూర్చున్న వ్యక్తులు పరలోకం వెళ్ళేటువంటి ఆ బోధల్నే దేవుడు అంగీకరిస్తాడు కనుక మనం చాలా అబ్జర్వ్ చేసుకుంటే తప్పితే ఆ బోధలను క్యాచ్ చేయలేము క్రిస్టియానిటీలో క్రిస్టియన్స్ అని ఎవరిని అంటాం సార్ ఓకే చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఎందుకని అంటే మనం అన్నీ చాలా విషయాలు ఊహల్లోనే ఉంటాయి నేను వెళ్తున్నాను కాబట్టి నేను క్రిస్టియన్ అని కొంతమంది అనుకోవచ్చు లేదు నేను పాటలు బాగా పాడుతున్నాను కాబట్టి క్రిస్టియన్స్ అనుకోవచ్చు క్రిస్టియన్స్ అంటే ఏసుక్రీస్తు యొక్క బోధలు నమ్మి ఏసుక్రీస్తు బోధల చొప్పున నడవాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళని క్రిస్టియన్స్ అనవచ్చు యేసుక్రీస్తు బోధనలు అనుసరించే వాళ్ళని క్రిస్టియన్స్ అన్నారు బైబిల్లో అయితే ఇప్పుడు బోధనని ఎవరు అనుసరిస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ కనుక ఎవరిని మీరు అనుసరించట్లేదని ఎవరిని అన్నామనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మనతో పోరాడతారు మేము అనుసరించకపోవడం ఏంటి మేము అనుసరిస్తున్నామని కాబట్టి ఏసు క్రీస్తు అనుసరించే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు వారు పాశ్చాత్యం ఇందులో ఉన్నారు అలాగే విశ్వాసులు ఇందులో ఉన్నారు కనుక అనుసరించకుండానే మేము అనుసరిస్తున్నాము అనే భ్రమలో ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక అనుసరించడము అనేది ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సిన పని అంటే అనుసరించే వాళ్ళు క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు ఆయన బోధనలు ఫాలో అయ్యేవాళ్ళు క్రైస్తవులు అంటారు చాలా బోధలు వచ్చినాయి కదా చాలా బోధల్ని ఫాలో అవుతున్నాం కదా ఏ బోధ కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటే నేను నమ్మినటువంటి దాన్ని ఖచ్చితంగా నమ్మి వెంబడించేటువంటి దానిలో పరలోకం వెళ్ళగలను అనే ఆ కన్ఫర్మేషన్ కలిగినటువంటి బోధ కరెక్ట్ అది అపోస్తుల బోధకు రిలేటెడ్గా ఉండాలి అపోస్తులు ఏ సిస్టమ్ అయితే మనకు బోధించారో దానికి రిలేటెడ్ ఉండాలి అంతేగాని ఏదో నమ్మేసి నేను పరలోకం వెళతానంటే కుదరదు అది అపోస్తుల బోధకు మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి ఓకే సార్ అపోస్తుల కార్యంలో శిష్యులు వాళ్ళు బోధించినటువంటి బోధలకు మ్యాచ్ అవ్వాలి మనం నమ్మేది అప్పుడు ఖచ్చితంగా అది మాత్రమే మనం పరలోకం తీసుకెళ్తాం ఓకే సార్ ఓకే క్రిస్టియానిటీ రెండు వేల సంవత్సరాల ముందే వచ్చింది కదా అంతకుముందు చాలా మతాలు ఉన్నాయి కదా ఆ మతాల నుండి క్రిస్టియానిటీ ఎట్లా విభిన్నంగా చూపించగలుగుతుంది ఓకే క్రిస్టియానిటీ రెండు వేల సంవత్సరాల నుండి వచ్చింది అనేది అందరికి తెలిసినటువంటి విషయమే చరిత్ర ఇందులో ప్రత్యేకంగా తెలియని విషయం లేదు చాలా మతాలు ఉన్నప్పటికీ క్రిస్టియానిటీ ప్రపంచమంతా లేకపోతే అందరిని ప్రభావితం చేయడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే మిగిలిన మతాలు బోధించని ఒక ప్రాముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ క్రిస్టియానిటీలో ఉంది ఆ కాన్సెప్ట్ ఏంటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇది మిగిలిన మతాల దగ్గర దొరికే కాన్సెప్ట్ కాదు క్రిస్టియానిటీలో ఈ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది ఈ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయని క్రిస్టియన్ ఖచ్చితంగా ఎప్పటికీ క్రిస్టియన్ కాలేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ క్రిస్టియానిటీ దేవుని రక్షణ ప్రణాళిక అనే దాన్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో వారు ఎప్పటికీ క్రిస్టియానిటీలో క్రిస్టియన్స్గా ఉండడం సాధ్యపడదు పరలోకం వెళ్ళడం సాధ్యపడదు దేవుడిచ్చే వాగ్దానాలను అనుభవించడం కూడా సాధ్యపడదు కాబట్టి మిగిలిన మతాలకు క్రిస్టియానిటీకి ఉన్న వేరియేషన్ ఇది ఓకే సార్ ఆ రక్షణ ప్రణాళిక అనే వేరియేషన్ లేకపోతే ఇంకా పెద్ద తేడా ఏమి లేదు సార్ మీరు చెప్పినట్టుగా రక్షణ ప్రణాళిక గురించి మనం యూఎస్కే అర్థమయ్యేలా మీ మాటల్లో సింపుల్గా నాలుగు మాటలు చెప్పండి ఖచ్చితంగా రక్షణ ప్రణాళిక అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఒక ఎపిసోడ్ ప్రత్యేకంగా చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకు అంటే దీని గురించి రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి రకరకాలైనటువంటి దీని గురించినటువంటి గందరగోళం ఉంది కనుక అపోస్తులు వేసినటువంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా వివరంగా మనం ఆలోచించి నేర్చుకుందాం ఖచ్చితంగా దాని గురించి ఒక ఎపిసోడ్ అయితే చేద్దాం ఓకే సార్ ఇప్పటి వరకు జరిగిన కాన్వర్జేషన్లో మనం చాలా తెలుసుకున్నాం సార్ అయితే అసలు ఇస్రాయల్లోనే క్రిస్టియానిటీ అనేది పుట్టింది కదా మరి క్రిస్టియానిటీ అనేది ఇజ్రాయెల్లోనే ఎందుకు తక్కువ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నిజంగా క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ దేశంలో మరి ప్రపంచం అంతా వెళ్ళడానికి ఒక ప్రాముఖ్యమైన రీజన్ ఉంది రక్షణ ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి తెలియపరచడం సో ఇజ్రాయెల్ దేశంలోనే ఎందుకు తక్కువ ఉంది అంటే వాళ్ళు విషయాన్ని అంగీకరించలేదు కాబట్టి తక్కువ ఉంది ఏ విషయం ఏసుక్రీస్తు దేవుని కుమారుడు లేకపోతే యేసుక్రీస్తు మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు అక్కడ క్రిస్టియానిటీ తక్కువ ఉంది కనుక క్రిస్టియానిటీలోకి మారాలి అని బలవంతం చేసే లెక్క అయితే ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలీలనే అలాగే చేసేవాళ్ళు కదా అలా చేసేది కాదు క్రిస్టియానిటీ అక్కడ ఎందుకు తక్కువ ఉందంటే ఏసుక్రీస్తుని వాళ్ళు నమ్మలేదు ఏసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చిన రక్షణ ప్రణాళికను వాళ్ళు నమ్మలేదు అందుకని క్రిస్టియానిటీ తక్కువ ఉంది ప్రపంచం మిగిలిన అన్ని చోట్ల నమ్మారు ఎస్ క్రిస్టియానిటీ ప్రపంచం అంతా వెళ్ళింది మరి మీరు చెప్పినట్టుగానే ఇస్రాయల్లో ప్రజలు యేసు ప్రభు వారిని అంగీకరించలేదు మరి మిగతా ప్రపంచం అంతా అంగీకరించింది కదా అందులో ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్తారు ఓకే దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది మొదటిగా దేవుని నిర్ణయాన్ని బట్టి ఉంటుంది దేవుని దగ్గరకు వెళ్ళడం అనేది అయితే ఇక్కడ అంగీకరించిన వారు ఏ కోణంలో అంగీకరించారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని అంగీకరించడం అనేది వాళ్ళ శైలిలో విషయాలను అంగీకరించి వాళ్ళ శైలిలో విషయాలను తీసుకుని వాళ్ళ శైలిలో విషయాలను వెంబడించడం జరుగుతుంది ఇక్కడ అలా కాదు దేవుడు చెప్పినటువంటి విషయాన్ని దేవుని శైలిలో తీసుకుని దేవుని శైలిలో వెంబడించడం అనేది చాలా తక్కువ మంది చేసేది కనుక ఆ తక్కువ మందిని ఖచ్చితంగా బైబిల్ చదువుతుంది ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే అని బైబిల్ చదువుతుంది మరి అలాంటప్పుడు ఆ ఇరుకు మార్గమును ప్రవేశించే వాళ్ళు కొందరే అన్నప్పుడు చాలామంది అంగీకరించవచ్చు ఆ కొందరిలో ఎవరున్నారు అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా మనకు తెలుసుది కానీ ఎవరిని ఎవరు కూడా జస్టిస్ చేయడం అనేది లేదు అంటే ఆ జడ్జ్ చేయడం అనేది సాధ్యపడదు ఈ శైలిలో మనం వెళ్తే ఇది మంచిది అని మనకి ఎట్లా తెలుస్తుంది అండి ఈ శైలిలో వెళితే మనకు మంచిదని ఎలా తెలుస్తుంది అంటే ఒకటి క్రిస్టియానిటీలో మనస్సు సాధన చేసుకోనకుండా క్రిస్టియానిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో జీవితానికి వంట పట్టడం అనేది సాధ్యపడదు మన మనస్సును సాధన చేసుకుంటేనే ఏసుక్రీస్తు ద్వారా కలిగే ఫలితాలు కానీ ఏసుక్రీస్తు ద్వారా కలిగే ఆశీర్వాదాలు కానీ దేవుడు మనకు నిర్ణయించినటువంటి ఆ విధానాలు కానీ మనకు అర్థమవుతాయి మన మనస్సును సాధన చేసుకోకుండా ఏం జరుగుద్ది మన మనసును సాధన చేసుకోవాలి కదా కనుక ఈ యొక్క మనస్సును సాధన చేసుకోకుండా నేను క్రిస్టియన్ అని చెప్పి ఏదో చర్చికి వెళ్ళి ప్రార్థనకి వెళుతున్నాను అనేటువంటి భావాలతో నింపబడినందువలన అంతా అయిపోయిందని అనుకోకూడదండి ఈరోజున చాలామంది ఏంటంటే ఇలా ఫీల్ అవుతున్నారు మనస్సును సాధన చేసుకోవట్లేదు నేను క్రిస్టియన్ అంటున్నారు కనుక మనం చెప్పుకున్నందువలన క్రిస్టియన్ సైవం అయిపోము మనస్సును సాధన చేసుకోవాలి దేనికి యేసుక్రీస్తు బోధల చొప్పున మన మనస్సును సాధన చేసుకుని ఆ చొప్పున నడవడానికి ఖచ్చితంగా మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాల్సిందే కాబట్టి ఏ శైలి అంటే మన మనస్సును ఆయన బోధలకు అనుగుణమైన శైలిలోకి మార్చుకోవడం ద్వారా మాత్రమే రైట్ వేలో వెళుతున్నాడు ఓకే సార్ మీరు చెప్పినట్టుగానే ఏ విధంగా మనం సాధన చేయాలి ఏ విధంగా సాధన చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి ఈ ప్రపంచంలో ఏదైనా ఒక విషయం మన జీవితంలోకి తెచ్చుకోవాలి అంటే దానికి టైం ఇవ్వకుండా మన జీవితంలోకి ఏది రాదు సపోజ్ మనీ గెయిన్ చేయాలి దాని కొరకు టైం ఇవ్వాలి లేదు ఈ ప్రపంచంలో మనం ఏదైనా కానీ ఆరోగ్యం సంపాదించుకోవాలి దానికి టైం ఇవ్వాలి అలాగే వస్తువులు సంపాదించుకోవాలి దానికి టైం ఇవ్వాలి అలాగే దేవుణ్ణి సంపాదించుకోవాలి మన మనసుకు టైం ఇవ్వకుండా మన మనస్సును సెట్ చేసుకోవడానికి టైం ఇవ్వకుండా అన్నీ వచ్చేస్తాయి అంటే కనుక ఇవి చాలా సెన్సిటివ్ థింగ్స్ చాలా జాగ్రత్తగా విషయాలను నేర్చుకుంటూ మన జీవితాల్లో అన్వయించుకుంటూ ముందుకెళ్ళాలి కనుక మన మనస్సును మార్చుకోవడము అనేది అది కేవలం దేవుని సహకారంతో చేయాల్సిన పని కానీ మనంతటికీ మనం చేయాలి అంటే అవదు దేవునికి మనం ఏ విధంగా మనల్ని అప్పగించుకోవాలండి ఓకే దేవునికి అప్పగించుకోవడము అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఈ ప్రపంచం ఒక పద్ధతి నేర్పిస్తుంది నీకు నువ్వు సాధన చేసుకున్నావు అనుకో నువ్వు అంతా బాగుంటావు అని చెప్పింది కానీ బైబిల్ చెప్పే ఆ యొక్క సాధన ఏంటి అంటే నీకు నువ్వు నిలబడలేవు నీ మనస్సు నీకు లోబడదు నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండదు దేవుని సహకారంతో నీ మనస్సును సాధన చేసుకో దేవుని సహకారం తీసుకుని నీ మనస్సును ఉంచుకో అని బైబిల్ చెబుతుంది ఈ క్రిస్టియానిటీలో నేర్చుకోవాల్సింది ఇదే అబ్బే నాకు నేను మారిపోతాను అనే కాన్సెప్ట్ అనేది క్రిస్టియానిటీ చెప్పదు నాకు నేను మార్చుకోగలిగితే యేసుక్రీస్తుతో పనే ఉంది ఇంకా నాకు నేను మారలేను ఆయనతో నాకు అవసరం కాబట్టి నేను మారడానికి కూడా నాకు ఆయన కావాలి నా మనసు మారడానికి కూడా ఆయన కావాలి నా మనసు అంత తేలిగ్గా మారిపోయే మనసు అయితే ఈ ప్రపంచంలో ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతాయి అంత తేలిగ్గా మారిపోయే మనసు అయితే ఒకరి మీద ఒకరికి ఎన్ని ద్వేషాలు ఎందుకు వస్తాయి అంత తేలిగ్గా మారిపోయే మనసు అయితే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి ఈ ప్రపంచంలో అంత తేలిగ్గా మారిపోయే మనసు అయితే మనిషి తన జీవితాన్ని చేతులారా నాశనం ఎందుకు చేసుకుంటారు ఎంతోమందిని మీరు చూస్తే మారాలనుకుంటాడు చాలామంది మీరు గమనించండి నాకు మారిపోయింది నాకు మారిపోయింది చాలాసార్లు చెబుతూ ఉంటారు కానీ మారలేరు కొంతమంది చెబుతారు అయ్యా నేను మారిపోయి చర్చికి వద్దామనుకుంటున్నానయ్యా అంటారు చర్చికి రావాల్సింది ఎందుకనంటే మారిపోయి కాదు మార్చబడ్డం కోసం చర్చికి రావాలి వీళ్ళేమంటారు అంటే పాస్టర్ గారు మేము మారిన తర్వాత వద్దాం నేను పనికిమాల నుండి చెడ తిరుగుళ్ళు తిరుగుతున్నాను నేను చెడిపోయాను అప్పుడు వస్తాను అంటారు అలాగ తనంతర తాను మారిపోగలిగితే ఇంకేముంది మనం మారలేం కాబట్టి దేవుని సహాయం కావాలి మనకు హెల్ప్ చేయడానికి యేసుక్రీస్తు ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు దేవుడు కనుక ఆయన సహాయం కోసం ఖచ్చితంగా మనం మార్చబడాల్సింది ఆయన సహాయం తీసుకోకుండా మనం మార్చబడలేం కాబట్టి మన మనస్సు మార్చుకోవడంలో దేవుని సహకారం హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియానిటీలో బోధించడం జరుగుతుంది ఓకే సార్ క్రిస్టియానిటీ మన మనసు మారే విధానంలో మనల్ని మంచిగా చేయడానికి క్రైస్తత్వం ఎలా సహాయం పడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు యేసుక్రీస్తు బోధించిన సిస్టమ్ని శిష్యులు పాటించారు శిష్యులు బోధించినటువంటి సిస్టమ్ని ఇవాళ ప్రపంచం అంతా పాటించాల్సినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీలు అంటే ఆ సిస్టమ్ లోకి వెళ్ళాలి మెయిన్ సిస్టమ్ దగ్గర ఇక్కడ తేడా వస్తూ ఉంది ఎవరికి వాళ్ళే ఈ రోజున సిస్టమ్ని ప్రజల్లో అప్లై చేసే దగ్గర రకరకాలుగా అప్లై చేయడం అనేది మొదలు పెట్టేశారు ఈ ఇంతకు ముందు రోజుల్లో చదువు లేకపోయినా కానీ సిస్టమ్ అనేదాన్ని పక్కాగా అప్లై చేసేవాళ్ళు పూర్వపు రోజుల్లో వాళ్ళకి చదువు లేదు వాళ్ళ పెద్ద నాలెడ్జ్ లేదు అయినా కానీ సిస్టమ్ అనేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేశారు ఖచ్చితంగా ఈ సిస్టంలో నడవాలి అంటే ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు ఆ సిస్టంలో నడిచేవాళ్ళు ఈ రోజుల్లో నచ్చలేదనుకోండి మరో చర్చి మారుస్తారు కానీ సిస్టంలో నడవడానికి ఇష్టపడరు సో ఇక్కడ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుకమ్మ సిస్టమ్ అనేదాన్ని ప్రక్కన పెట్టడాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ సిస్టమ్ దాన్ని మనుషులు ఇష్టపడరండి ఎందుకు అంటే నచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడతారు కానీ సిస్టమ్ అనే దానికి సిస్టంలో ఉండడానికి ఇష్టపడరు మీరు చూడండి సపోజ్ ఒక సిస్టమ్ చెప్పారు హెల్మెట్ పెట్టుకోవాలి సిస్టమ్ బైక్ మీద హెల్మెట్ పెట్టుకుంటారా పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరు పెట్టుకో సపోజ్ పెట్టుకోలేదు రోడ్డు మీదకి వెళ్ళారు పోలీసు పట్టుకున్నాడు వెంటనే తెలిసిన వాళ్ళతో ఫోన్ చేయిస్తాడు ఎందుకు చేసింది తప్పు హెల్మెట్ ఎవరి కోసం మన కోసం అవును కదా హెల్మెట్ అనేది ఎవరి కోసం ఎవరి రక్షణ కోసం ఎవరి ప్రాణ రక్షణ కోసం సిస్టమ్ అనేది ఎందుకు మన సేఫ్ కోసం సిస్టమ్ అనేది ఎందుకు మన ఫ్యూచర్ సేఫ్ కోసం సిస్టమ్ ఉన్నదే అందుకోసం దాన్ని కాదన్నావు లాస్ అయ్యేది కదా సో ఈ ఆ గాడ్ ఆ డివైన్ సిస్టమ్ అనే దాన్ని ఫస్ట్ బోధించడంలో మైనస్ అవుతుంది ప్రజలు అప్లై చేసుకోవడంలో మైనస్ అవుతుంది అందుకనే ఈ రోజుల్లో క్రిస్టియానిటీ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రజల ముందు చులకనవుతుంది బయట ప్రజల ముందు చులకన అవుతుంది కనుక నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఈ డివైన్ సిస్టమ్ అనే దాన్ని ఖచ్చితంగా ప్రేమించేటువంటి క్రైస్తవులు ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నిర్దేశించిన ప్రతి ఆశీర్వాదం అనేది వాళ్ళ లైఫ్ని రీచ్ అవుతుంది సో అమ్మ చాలా మంచి మంచి క్వశ్చన్స్ అనేది ఇంకా ఈ రోజున తెలుసుకోవాల్సిన ఈ రోజున చా మన క్రిస్టియన్స్ మధ్యలో చాలా ఉన్నాయి చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం సిస్టమ్ అంటున్నారు కదా సార్ మరి ఏ సిస్టమ్ మనం ఫాలో అవ్వాలి ఏ సిస్టమ్ ఫాలో అయితే అది కరెక్ట్ అదే అంటున్నాను దేవుడు స్థాపించినటువంటి సిస్టమ్ అనే దాన్ని మన మైండ్ కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని పట్టుకోగలగాలి మన మైండ్ అనేది దేవుడు స్థాపించిన సిస్టమేంటి దానిలో నా మైండ్ అనేది సెట్ చేసుకున్నానా లేదు బోధించే నేను వినే వ్యక్తులు ప్రతి ఒక్కరు మా మైండ్ దానిలో ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కేవలం ఇదేదో ఎదుటి వాళ్ళు ఎవరో మెప్పు కోసం చేసేది కాదు సో బోధించే వ్యక్తి అయినా సరే చూసుకోవాలి వినే వ్యక్తి అయినా చూసుకోవాలి నేను ఆ సిస్టమ్ తగ్గట్టుగా నా మైండ్ని నేను సెట్ చేసుకున్నా లేదా ఆ సిస్టమ్ తగ్గట్టుగా నా లైఫ్ ఉంటుందా లేదా ఇలాంటిది చూసుకున్నప్పుడు ఇలాంటి విషయాల్లో కేర్ లేనప్పుడు మనం చర్చికి వెళ్ళడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు ఇంతకు ముందు రోజుల్లో ఇలాంటి విషయాలని ఫోకస్ చేసేవాళ్ళు దైవజనులందరూ వాళ్ళకు పెద్ద చదువు లేదు బైబిల్ నాలెడ్జ్ లేదు చాలా అందమైన ప్రసంగాలు చేయడం చేత కాదు కానీ ఈ సిస్టమ్ అనేది వాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఆ సిస్టంలో ప్రజల్ని నడిపించేవాడు అంతే ప్రజలు అద్భుతంగా దేవునికి దగ్గర అయ్యేవాళ్ళు ప్రజలు దేవుని యొక్క దర్శనాలు చూసేవాళ్ళు ప్రజలు పరలోక దర్శనాలు చూసేవాళ్ళు సో ఇలాంటిది ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా చర్చెస్లో వెళ్ళే విశ్వాసం అడగండి ఇంతకుముందు రోజుల్లో విశ్వాసులు కూర్చుని దేవుడిని మాట్లాడాడు ఏదైనా మంచి దర్శనాలు వచ్చినాయా ఇలాంటి క కన్వర్సేషన్ జరిగాయి ఈ రోజుల్లో విశ్వాసులు మాట్లాడుకోవడమే కష్టం అంటే టైం దొరికితే ఫోన్తో మాట్లాడుకుంటున్నారు కదా సో విశ్వాసులు మాట్లాడుకోవడమే కష్టం ఆ కష్టమైన రోజుల్లో ఆ కన్వర్సేషన్స్ కష్టమైన సో ఇలాంటి ఒక దేవుడు నిర్ణయించినటువంటి సిస్టమ్ ఏంటి అనేదాన్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేసుకోవాలి ఆ సిస్టంలోనికి మన లైఫ్ని తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలనుకున్న ప్రతి ఆశీర్వాదం మనం అడగకపోయినా మన లైఫ్లోకి వచ్చేస్తాం ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవుల్లో ఉన్న ఎన్నో సందేహాలని మీరు చాలా వరకు క్లియర్ చేశారండి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మాకు అవి కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం మా వ్యూవర్స్కి మెరుగైన క్రైస్తత్వంలో నడిపించాలని కోరుకుంటున్నామండి మీ సమయం వెచ్చించి మా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు ఓకే చాలా సంతోషం అమ్మా నేను కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను మీ ప్రార్థన టీవీ గుండా ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి సారాన్ని మనం అందించడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంలో మీ ప్రార్థన టీవీ సహకరించినందుకు ప్రత్యేకంగా వందనాలు రానున్న ఎపిసోడ్స్లో చాలా విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఒకవేళ డిబేట్స్ కోసం కాకుండా విషయాన్ని తెలుసుకోవాలని ఆశ ఉంటే కనుక తప్పకుండా నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లోకి రండి ఖచ్చితంగా మీరు దేవుల్లో ఎదగాలి అనుకుంటే మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి కానీ మీరు ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా మా సహాయ సహకారాన్ని అందిస్తాం మీరు మా నుండి తెలుసుకున్న విషయాన్ని బట్టి మా సంఘానికి రావాలి అనేటువంటి ఆజ్ఞలు రూల్స్ ఇలాంటివి ఇక్కడేమీ ఉండవు కనుక ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఒక నిజమైన క్రైస్తవ్యాన్ని అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక మీ అందరికీ వీక్షకులకు ప్రత్యేకంగా పొందాలి చూశారు కదండీ ఇవాళ ప్రోగ్రాంలో మీకున్న ఎన్నో సందేహాల నుంచి కొన్ని సందేహాలు తీర్చగలిగాం ఇంకా మరిన్ని సందేహాలు మీకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాకు వాట్సాప్ కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించండి వచ్చే ఎపిసోడ్లో ఇంకా మీకున్న మరిన్ని సందేహాలని తీసుకోవడానికి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ప్రభుని యేస్ క్రీస్తునామలో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రైస్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం గత పది సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీహాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది యేస్సులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడిక జరుగుతుంది ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కలున్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం విలియం కేరీ గెస్ట్ హౌస్ విజయనగర కాలనీ సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర తప్పకుండా అందరూ రండి ప్రతి రెండవ శనివారం ఉదయం పదిన్నర నుండి ఒకటిన్నర వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక